हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल चैत्रिका किचन 321। ई रोजु मन किचन लो गोंगूर पुव्वु पच्चड़ी चेयबोतुन्नानंडि। चाला बागुंटुंदि, मीरु कूडा मी इंट्लो खच्चितंगा ट्राई चेसि चूडंडि। ई गोगु पुव्वुलु मनकि मार्केट लो दोरुकुतायि, इवि पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। ई पच्चड़ी मनं राइस लो कलुपुकुंटे ఎర్రగా ఉంటుందండి, చాలా బాగుంటుంది। ఈ తినాలనిపించకపోయినా కూడా ఈ కలర్ ని చూసి మనకు ఒక బుక్క ఎక్కొనే తింటాము, చాలా బాగుంటుందండి। మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి। మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్। ఇప్పుడు మనం గోంగూర పువ్వు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం। గోంగూర పువ్వు పచ్చడి చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడి అయ్యాక నువ్వులు వేసుకొని వేయించుకోవాలి। దోరగా వేయించుకోవాలి। చిటపట అయ్యేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకుందాం। తరువాత పల్లీలు వేసుకుందాం। గోంగూర పువ్వులో ఎందుకు పల్లీలు నువ్వులు యాడ్ చేస్తున్నామంటే, గోంగూర పువ్వు పుల్లగా ఉంటుంది, కొంచెం పులుపుతనం తగ్గడానికి పల్లీలు ఉన్ను నువ్వులు వేసుకుంటున్నాం। మీకు కావాలి అంటే నువ్వులు అయినా వేసుకోవచ్చు లేదా పల్లీలైనా వేసుకోవచ్చు, ఏదో ఒకటి వేసుకున్నా సరిపోతుంది। పల్లీలు కూడా దోరగా వేగాయి, వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం। ఇదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడయ్యాక ఒక 5-6 వెండిన మిరపకాయలు దోరగా వేయించుకుందాం। వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం। తరువాత పచ్చిమిర్చి, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పచ్చిమిర్చిని వేడి చేసుకుందాం। పచ్చిమిర్చి కూడా వేగాయి, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువనే పడుతుంది। తరువాత కడిగి పెట్టుకున్న గోంగూర పువ్వుని ఇందులో వేసుకుందాం। ఈ ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ ఏం పీల్చుకోదు దీనికి। ఈ గోంగూర పువ్వు మనకి మార్కెట్ లో దొరుకుతుంది, ఒక 4 నిమిషస్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం। గోంగూర పువ్వు
ఉడికిపోయింది చూడండి ఆయిల్ ఏం లేదు ఎక్కువ ఆయిల్ ఏం పీల్చదు ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీది చల్లారిన తర్వాత మిక్స్ జార్ లో వేసుకొని మిక్స్ పట్టుకోవడమే ఇందులోనే ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకుందాం రుచికి సరిపడా salt వేసుకుందాం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకున్నాను ఇప్పుడు దీన్ని పోప్ చేసుకుంటే గోంగూర పువ్వు పచ్చడ రెడీ అయిపోయినట్టే అండి పాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెన్నెల మిర్చి నాలుగు వెండి మిర్చి ఒకటి పచ్చిమిరపకాయ వేసుకొని వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పోపు చల్లారాక పచ్చడిలు వేసుకోవాలి గోంగూర పువ్వు పచ్చడి రెడీ అయిపోయిందండి గోంగూర పువ్వు పచ్చడి రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పల్లీలు వేసాం కదా పల్లీలు నువ్వులు వేసాం కదా ఆ ఫ్లేవర్ ఇందులో తెలుస్తుంది చాలా బాగుంటుంది అవి వేయడం వల్ల ఇది కొంచెం పులుపు అనేది తగ్గుతుంది పులుపు ఉంటుంది కాకపోతే ఇది ఓన్లీ గోగు పువ్వు పచ్చడి చేసుకుంటే మాత్రం బాగా పులుపు ఉంటుంది పులుపు కొద్దిగా తగ్గించడానికి పల్లీలు ఉన్ను నువ్వులు యాడ్ చేసుకున్నాము మీకు కావాలంటే అవి వేసుకోకపోయినా పర్లేదు వేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గంట కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్